Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వాడలు బండ్లవుతాయంటే ఇదే. ఈ సీనియర్ నేతల పరిస్థితి చూడండి. సీమ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే జిల్లా ఏదైనా ఉంటే అది ఖచ్చితంగా కడపే అంటారు పరిశీలకులు. తండ్రి కొడుకులు ముఖ్యమంత్రులుగా ఎన్నికైన జిల్లాగా కూడా కడప రికార్డు సృష్టించింది. అంతేకాదు ఎంతోమంది రాజకీయ యోధులకు విఘ్నులకు కూడా ఈ జిల్లా కేంద్రంగా మారింది. అదే సమయంలో అనేక మంది నాయకులు ఇక్కడ నుంచి గెలిచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా పేరు తెచ్చుకున్నారు, కీలకంగా చక్రం తిప్పారు. ఇలాంటి వారిలో డిఎల్ రవీంద్రారెడ్డి, మైసూరారెడ్డి, ఆదినారాయణరెడ్డి, రామసుబ్బారెడ్డి ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది నేతలే ఉన్నారు. వీరిలో ఆదినారాయణరెడ్డి ప్రస్తుతం బీజేపీలో, రామసుబ్బారెడ్డి వైసీపీలో ఉన్నారు. మిగిలిన ఇద్దరు కూడా రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఒక వీరే కాకుండా అనేక మంది పాత తరం నాయకులు ఉన్నారు, కానీ ఎక్కడా వీరి ఊసు వినిపించడం లేదు. ముఖ్యంగా కాంగ్రెస్ హయాంలో వైఎస్ రాజశేఖర రెడ్డితోనే ఢీ అంటే ఢీ అంటూ అదే కాంగ్రెస్లో మరో గ్రూపులు ఏర్పాటు చేసుకుని చక్రం తిప్పారు. మంత్రి పదవులను సైతం తెచ్చుకున్నారు. ఇలాంటి వారిలో డిఎల్ రవీంద్రారెడ్డి, మైసూరారెడ్డి వంటి వారు కీలకంగా ఉన్నారు. అయితే మైసూర 2014 ముందు వైసీపీలో ఉన్నారు. ఆయన పార్టీలో సలహాదారుగా కూడా వ్యవహరించారు. జగన్కు ఆయనకు మధ్య తలెత్తిన విభేదాల కారణంగా బయటకు వచ్చారు. ఇక అప్పటి నుంచి మైసూర అడ్రస్ రాజకీయాల్లో గల్లంతయింది. ఇక డిఎల్ రవీంద్రారెడ్డి మాజీ మంత్రిగా కూడా చక్రం తిప్పారు. ఈయన రాష్ట్ర విభజన సమయంలోనూ మంత్రిగా ఉన్నారు. తర్వాత మారిన పరిణామాలతో కాంగ్రెస్కు దూరంగా ఉన్నారు. ఎప్పుడు అవకాశం వచ్చినా వైసీపీలో చేరేందుకు తాను రెడీ అయ్యానని కొన్నాళ్ల క్రిందట ఆయన ప్రకటించారు. కానీ ఎక్కడో ఈక్వేషన్లు కుదరకపోవడంతో ఆయన జగన్ పార్టీకి దూరంగా ఉన్నారు. అదే సమయంలో ఏ పార్టీలోనూ చేరలేదు. దీంతో ఈయన హవా కూడా దాదాపు అంతరించింది. ఇక టీడీపీ ప్రభుత్వ హయాంలో జిల్లాలో చక్రం తిప్పిన మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి పరిస్థితి దారుణంగా ఉంది. కడపలో కీలక నాయకుడిగా ఎదిగిన ఆయన ఇప్పుడు రాజకీయంగా అలాడిపోతున్నారు. బీజేపీలో ఉన్నా ఆయనను పట్టించుకునేవారు, పలకరించేవారు కరువయ్యారు. దాదాపు ఈయన పరిస్థితి కూడా అంతేనని అంటున్నారు. మొత్తానికి ఇలా అనేక మంది సీనియర్లు రాజకీయాలకు కడు దూరంగా ఉండడం, రాజకీయంగా అంతరించిపోవడం గమనార్హం. ప్రస్తుతం జిల్లాలో వైసీపీ తప్ప మరో పార్టీ గురించి ప్రస్తావనే లేదు.